वेलकम बैक टू वार्ता वसूल कृषा गारिक पार्टी मारे एमएलए रात को पीसीसी चीफ एनकन कटल उद्देश्य वैंने सामजा ने प्रश्न वचनाई मैं इवा आ रक बट स्वयं याबाई लक्षल डबूल दीक प्रभुत्वा कूलगोटे प्रयत्न चार एमएलसी प्रयत्न चार दाखान सामधान चुप्तारू सी वस्तु प्रश्न कांग्रेस नायक अड़ा మహంగా సమాజం బయట అందరి వేరే సొంత కాంగ్రెస్ పార్టీలోనే ఆయన చరిత్ర గురించి అడుగుతున్నారు ఇవాల పిసిసి అధ్యక్షునిగా ఆయన నియమితుడైంది కదా అంటే రేపు ఎవర్ని తీసుకోరు ఇతర పార్టీలను తీసుకోడు అని మనం రాశిస్తున్నాడు అంతే కాదు గతంలో కూడా అసలు ఈ దేశంలోనే తెలంగాణను బ్యాడ్ లైట్ గా చాలా చెడ్డ అంశం మీద బైరంగంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికింది నల్ల బ్యాగ్ తోని డబ్బుల తోని అంటే అది कांग्रेस पार्टी प्रधान इवा अध्यक्ष रेवंत रेड्डी सो एदो इवा माटेस्ना लिस्ट आयने तेलुगुदेश पार्टी एमएलए उन्नपड़े कदा कांग्रेस पार्टी चेरी वार कावी सीतक्का गारु कावी वाली चेरी मरी एंदुकु चेरिरो मरी तेलुगुदेश पार्टी कंटिन्यू कावच्छ कदा सो ई रोजु आयने माटाडे दांट्लो ये मात्रं कूडा पस उंडदी कांग्रेस पार्टी अध्यक्षुडिगा तन प्रायोरिटीस अन्नी कूडा एंटिदंटे चाइना तन कोई बिजनेस आ व्यापार कापड़कोवाली व्यापार इवन का इकड आंध्र प्रदेश में कोई व्यापार अभी प्रयारीटीस रागने फस्ट डे स्टेट गमन व्यापारवे बेदरचुड़ व्यापारवे बेदरचुड़ पैसल वसूल तन प्रयारीटी अदे पार्टी टीम वर्क अडमस्ट्रेषन गमनो आलरे स्टेट इच्छे गत चाल मंदिर वाल पार्टी वाले अटोर पादयात्रे अनौंस अंत अक्कडे तन आलोचन एंटिदि मुख्यमंत्री कावाले नेनु मुख्यमंत्री एदो अनेसि तन स्वार्थं बयटपड्डदि निजानिकि फस्ट ई रोज आयन मुंदुन्नदि एंटिदि वाळ्ळ पार्टीनि अंदर्नि कूडा पार्टी नायकुलनु कलुस्तू मिगता पार्टीलंदर्नि कलुसु तर्वात ओक प्रणालिक तीसुकुंटारु एवरैना कूडा कानी पार्टी कार्यकर्तलनु कलवलेदु पार्टी नायकुलनु कलवलेदु तो चाला सेल्फ मोटिव अनेदि ई रोज कांग्रेस पार्टी तन विलुवलनु कोल्पोयिंदि एंदुकंटे గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరూ కూడా ఎన్ఎస్యూఐయో యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు దశాబ్దాలు కాంగ్రెస్ పని చేసిన వాళ్ళు కేకే గారు గానివండి డి శ్రీనివాస్ గారు గానివండి వైఎస్ఆర్ గారు గానివండి మరి చెన్నారెడ్డి గారు గానివండి ఇట్లాంటిది వీళ్ళందరూ కూడా పొన్నాల లక్ష్మయ్య గారు గానివండి ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గానివండి వీళ్ళందరూ కూడా దశాబ్దాలు కాంగ్రెస్ లో పని చేసింది ఈనో 2 సంవత్సరాలు అయ్యింది అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి వచ్చి సో క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చేసిన లాబీ ఈయననేమో పొత్తయ్యేటట్టు కాంగ్రెస్ టీడీపీ పొత్తయ్యేటట్టు దాని తర్వాత ఈ రోజు అధ్యక్షులుగా అయిపోయి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులందర్నీ కూడా సైడ్ లైన్ చేసి కేవలం రేపు బేస్లెస్ స్టేట్మెంట్స్ అనేటి ఉంటాయి దాన్ని పెద్దగా ఎవ్వరు కూడా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏదో అడిగిరు కాబట్టి మేము సమాధానం చెప్తున్నాం కానీ పెద్దగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగానే ఖతమైపోతున్న పరిస్థితి ఇక్కడ పెద్దగా మీరు గమనించండి రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయి ప్రతిసారి మనం అంటున్నారు కదా అదే మన ఎంపీలు మనం ధర్నా చేసినాం పెద్దెత్తున రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేసినాం సక్సెస్ అయ్యింది ఎప్పుడెప్పుడు పార్లమెంట్ సెషన్ ఉన్నా మన ఇరు ఫ్లోర్ లీడర్లు రాజ్యసభ లోక్సభ గౌరవనీయులు కే కేశవరావు గారు ఇటు నామా నాగేశ్వరరావు గారు ఆ చట్టాల గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో అంశాలను వ్యతిరేకిస్తున్నారు లాస్ట్ సెషన్ వరకు కానీ ఈయన ఎక్కడ ఉన్నాడండి కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక చట్టాలను అంటే వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు అక్కడ ఉండాలి కానీ ఇక్కడ డ్రామాలు చేస్తున్నాడు ఆయన సెషనే అటెండ్ కాలే పార్లమెంట్లో మాట్లాడనే లేదు ఇక్కడ పాదయాత్ర అని ఒకటి చేస్తున్నాడు సో కేవలం తను మీడియాలో కనబడాలి తన ఫోటో రోజు పేపర్లలో ఉండాలి ఛానళ్ళు ఉండాలి యూట్యూబ్లో ఉండాలి అనే ఒక ఆలోచన మాత్రమే కానీ ఒక సీరియస్గా ఒక కాజ్ మీద కొట్లాడే వ్యక్తి కానే కాదు సో కాంగ్రెస్ పార్టీ పతనం అనేది ఆల్రెడీ పాపం డిక్లైన్ అవుతున్న సమయంలో పూర్తి దగ్గరుండి స్వతహాగా తను ఒక్కడే ఎదగాలి అనే ఆలోచన చూస్తున్న వ్యక్తి వర్దలు మల్కాజ్గిరిని పార్లమెంట్లో వర్దలు వచ్చినప్పుడు దుబ్బాకలో ఉన్నాడు ఏమాత్రం ఒక్క రోజు కూడా రాలేదు మల్కాజ్గిరికి దుబ్బాకలో అక్కడ చేసిండు కానీ ఏమైంది దుబ్బాక పరిస్థితి పోని నాగార్జున సాగర్లో పెద్దవూర మండలంలో ఇన్ఛార్జ్ ఉండే ఏమైంది నాగార్జున సాగర్లో పెద్దవూర మండలంలో వాళ్లకు అసలు మెజారిటీ రాలేదు సో ఆల్రెడీ ట్రైడ్ అండ్ ఫెయిల్డ్ వ్యక్తి కాబట్టి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకొని దాని మీద మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు రైట్ శ్రీధర్ గారు రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడిగా నియమించడం ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అయితే కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తిని ఒక అధ్యక్షుడిగా నియమించిన దుస్థితికి దిగజారిందా అనే ఒక జాలి వేస్తోంది ప్రజలకు
మహామహులు ఉద్దండులు ఎంతో సీనియర్ అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అయినా రేవంత్ రెడ్డి గారిని వేశారంటే వాళ్ళు దింపుడు కళ్ళ ఆశ వెళ్ళిపోయింది కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ. అయితే గీటే ఇంత ఏమైనా కావాలి లేకుంటే లేదు, మిగతా వాళ్ళంతా ఏమీ చేయలేరు, జీవసత్వాలు ఉడిగిపోయారన్న విషయానికి వీళ్ళకి అర్థం లేదు. ఇక రెండు విషయాలు అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి విషయంలో ఆయన తెలుగుదేశాన్ని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళుతూ ఉన్నప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్లారు ఆయన. అక్కడ చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ పరిచి ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టి శాలువా కప్పి మెమంటోలు ఇచ్చి సాగనంపారు. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక పార్టీ వదిలి ఇంకో పార్టీకి తన సభ్యుడు తన నాయకుడు వెళుతూ ఉన్నప్పుడు తలుపులు మూసేసుకుంటారు, కానీ ఆతిథ్యం ఇచ్చి సాగనంపడాలనేది జరిగిందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక ప్యాకేజీ లేదంటే ఆయన ఒక స్ట్రాటజీ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవది, ఈయన పిసిసి అధ్యక్షుడు కాగానే ఆ పార్టీకి చెందిన సీనియర్ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్ ఏమిటి? ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగిందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే రేవంత్ రెడ్డి గారి పట్ల స్వపక్షంలో ఉన్న అభిప్రాయం అది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఇందాక కిషన్ గారు చెప్పినట్టుగా మనం ఎక్కువగా మాట్లాడడం కూడా అనవసరం, ఎందుకంటే కేవలం ఒక సిద్ధాంతాలు, ఒక రాజకీయ ఆచరణ, ఒక ఉన్నత నేపథ్యం ఇవన్నీ లేకుండా కేవలం నోటి దురుస్తోనే రాజకీయాలు విజయవంతమవుతాయి, దానికే ఓట్లు పడతాయనుకునే ఒక భ్రమలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నియమించింది తప్ప ఇంకా ఏ ఇతర అర్హతలు కూడా ఆయనకు లేవు. కాబట్టి నోటి దురుసు మీద ఆధారపడ్డారు, కానీ ఎప్పుడైనా ప్రజలు ఈసరించుకునే రోజు ఒకటి వస్తుంది తప్పనిసరిగా, వచ్చింది కూడా గతంలో. కాబట్టి ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఈ పరిగమాల మాటలని పక్కన పెట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడు కృష్ణా జిల్లాలో వివాదం ముందుంది, తర్వాత ఒక జాతీయ ప్రాజెక్టు సాధించాల్సింది ఉంది, జాతీయ స్థాయి సంస్థలు రావాల్సి ఉన్నాయి, ఇవన్నీ ఒక ఎంపీ స్థాయిలో పిసిసి అధ్యక్షుడి స్థాయిలో ఆయన ఢిల్లీలో కొట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ విశేషం ఏంటంటే మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో చూస్తూ ఉన్నాం, జాతీయ స్థాయిలో బద్ధమైరంగా ఉండాల్సిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చట్టపట్టాలు వేసుకుంటుంది భావపరంగా, భౌతికంగా కాకపోవచ్చు కానీ భావాల పరంగా చట్టపట్టాలు వేసుకుని ఈ రెండు పార్టీలు ఒకటే టీఆర్ఎస్ మీద దాడి చేస్తున్న ఒక విచిత్రమైన పరిస్థితి. ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆశిస్తున్నారో తన నోటి దృష్టి ద్వారా ఏదో సాధించాలనుకున్నది సాధ్యం కాదు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు విజ్ఞులు కాబట్టి. రైట్, చివరిగా ప్రశాంత్. అంటే వీళ్ళ విమర్శలు పెద్ద ప్రజలు కూడా పట్టించుకుంటలేరు. తెలంగాణ ఏ విధంగా మారుతుంది అనేది ఈరోజు అందరు కూడా గమనిస్తారు. ఉదాహరణ చెప్తాను, రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు సిరిసిల్లకి వెళ్తున్నారు. ఒకప్పుడు అదే సిరిసిల్లను ఉరిసిల్లగా పేరుంటుండే, ఎందుకంటే అక్కడ పాపం చేనేత కార్మికులు విపరీతంగా చనిపోతున్న ప్రధాన నేషనల్ న్యూస్ అనేటివి కూడా వస్తుండే, చేనేత కార్మికుల ఆత్మహత్యలు. కానీ అదే ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్క చేనేతన్న ఒక్కలదన్న కూడా మీరు ఆత్మహత్య చేసుకున్నట్టు విన్నారా? లేదు. ఎందుకంటే ఇవాళ సిరిసిల్ల అన్ని విధాలుగా ఒక హబ్గా మారింది. అక్కడ మీరు పవర్లూమ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, వీవర్స్కి మనం బతుకమ్మ చీరలు ఆర్డర్స్ ఇచ్చి కూడా వాళ్ళని ఆర్థికంగా మనం వాళ్ళని అక్కడ చేస్తాం. అక్కడ ఒక టెక్స్టైల్ కారిడార్గా, అక్కడ ఒక చిన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆధునికంగా కూడా అక్కడ చాలా ఇన్నోవేటివ్, అంటే హాస్టల్స్ నుంచి మొదలు పెట్టుకుంటే స్కూలింగు, ఈవెన్ నీళ్ళ విషయం మీద కూడా కాళేశ్వరం జిల్లాలో అక్కడ దాకా రావడం. సో ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మనము ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుందో ఇట్లా చాలా నియోజకవర్గాలు కూడా ఉదాహరణలు అనేటివి ఉన్నాయి. ఒక మోడల్ టౌన్షిప్ స్కూలు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి. మొన్న మనం చూసినాం నెక్లెస్ రోడ్ దగ్గర ఒక డబుల్ బెడ్రూము, అసలు ఎంత సంతోషంగా ఉన్నారు. డిలక్స్ ఫ్లాట్స్లలాగా లేక్ వ్యూ ఉన్నది కాబట్టి అసలు లక్షల ఖర్చు అయ్యేటట్టు అట్లాంటి ఫ్లాట్స్ మనం చేస్తున్నాం. ఇది వాళ్ళు ఒకటి గమనించాలి. అంటే పాయింట్ టు పాయింట్ మీరు ఏదన్నా అంశం మాట్లాడండి, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, జీవన విధానాన్ని ఆ ప్రామాణికాలను ఎట్లా పెంచింది అనేది ఈరోజు మన రాష్ట్రంలో అది చాలా ప్రయారిటీ అనేది ఇస్తున్నాం. సో రాజకీయ విమర్శలు వీరు మాట్లాడుతుంటే పెద్దగా దాన్ని ప్రజలు కూడా పట్టించుకోరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అజితం శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కృషాంక్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు, చూస్తూనే ఉండండి టీ న్యూస్.